నా పేరు ఆరాధ్య, మాది వైజాగ్. ప్రతి సంవత్సరం ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి రావడం, వాళ్లతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు ఇష్టం. కానీ ఈ 15 రోజుల్లో నాకు ఒక అబ్బాయి తగిలాడు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లతో బాధ కూడా బాగుంటుందని మా పక్కింటి అబ్బాయి చెప్పాడు. అతను నాకు ఎంత పరిచయం అంటే, హైదరాబాద్ నుంచి వైజాగ్ జర్నీ ఒక రాత్రి పడుకుంటే తెల్లవారితే దిగిపోతామన్న ధీమా ఈసారి లేకుండా చేశాడు. అతని పేరు అజయ్. నిన్న నువ్వే కదా అక్కడ వాటర్ కొట్టింది? ఎటు వెళ్తున్నారు? ఇక్కడ నేను చాలా మందికి తెలుసు, ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం. ఇంకా నువ్వు వెళ్తే మంచిది. ఇదేం గురు ఇంత నాజుగ్గుంది? ఏం పేరు దీని పేరు? అవా బీన్స్. అదే గురు, ఏం పేరు అని అడుగుతున్నాను? ఆరాధ్య. ఎన్ని రోజులైందండి వచ్చి? ఇప్పుడే. అదే గురు, వచ్చి ఎన్ని రోజులైందని అడుగుతున్నాను? 2 డేస్. ఎక్కడి నుండి? ఇక్కడ దగ్గరేనా? వైజాగ్. వైజాగ్. ఇంకెన్ని రోజులు ఉంటాయి అలా? 13 డేస్. ఆల్రెడీ 2 డేస్ వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇవేంటి ఇంత ముదిరిపోయాయి? ఆరాధ్య. మళ్ళీ ఏంటి? నా దగ్గర జియో సిమ్ ఉంది, కాల్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయంట. నీ నంబర్ ఇస్తే ఒకసారి ట్రై చేసుకుంటా. అవసరం లేదు, కానీ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు అని అర్థమైంది, చెప్పే. చాలా రోజుల క్రితం ఘంటాడి కృష్ణ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫేమస్ ట్యూన్ చేశారు. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే, నిద్రలోనూ నిన్నే నేను నీడే చేరుకుంటానే అని. కాకపోతే చిన్న కరెక్షన్, దేవుడు వరం ఇకపోయినా నాకు నువ్వు కాల్ అనిపిస్తుంది. భాస్కర్ భట్ల గారు కూడా ఒక పాట రాశారు, మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే, ప్రేమంటే ఏంటో తెలీదే, నట్టేట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. సరే, ఈ రెండూ కాకుండా ప్రేమ అనేది ఒకటి ఉందని, అది చాలా గొప్పదని మన ఇద్దరం ప్రూవ్ చేద్దాం, ఏమంటావు? నేచర్ని పాడు చేసింది చాలు. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం, పొల్యూట్ చేయకండి. అయితే కుర్రాలు కూడా నేచర్లో పాటే. అవును, రోజు చూస్తున్నాను పేపర్లో ఏ రేంజ్లో పొల్యూట్ చేస్తున్నారో. హాయ్. హాయ్. ఏంటి, మొక్కలంటే అంత ఇష్టమా? చెప్పాను కదా నేచర్ అంటే నాకు చాలా ఇష్టమని. నేచర్ పాడైపోతుంటే నాకు నచ్చదు. నేచర్ని పాడు చేసేవాళ్ళన్నా నాకు నచ్చదు. మొక్కల్ని పెంచితే కొంచెం పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు కదా, అందుకే. ఏమండి, ఈ మొక్క చాలా బాగుంది, తీసుకోవచ్చా? యా షో. థ్యాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? అదే, నేచర్ని చూద్దామని వచ్చాను. 2 రోజులేదు కనిపించి బాగుంది, చాలా బాగుంది. నేచర్ ఎప్పుడు అందంగానే ఉంటుంది పొల్యూషన్ రానంత వరకు. అస్తమానం పొల్యూషన్ పొల్యూషన్ అంటున్నారు కదా, ఈ మొక్కలన్నీ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ వదిలినట్లు మీరు మా లోపాలన్నీ తీసుకొని మమ్మల్ని మంచోళ్ళుగా మార్చచ్చు కదా. ఎందుకు మార్చరు? ఏంటి, కరెక్టేనా? కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెరగాలని, పూలు బాగా పూయాలని కాండం చుట్టూ మట్టేసి నీళ్లు పోసినట్లు మా మీద ప్రేమ కురిపించి మా జీవితంలోకి వసంతాలు తీసుకురావచ్చు కదా. ఎందుకు చేయరు? ఏంటి, నేను మాట్లాడే దాంట్లో తప్పుందా? తప్పే లేదు, కరెక్ట్ మాట్లాడారు. ఇంటి ముందు గ్రీనరీ ఉండాలని, అందమైన మొక్కలు పెట్టినట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పి ఆ గ్రీనరీ అయితే మా మొహంలో చూడొచ్చు కదా. ఏంటి, అంతేనా? మీరు బాగా మాట్లాడుతున్నారండి. షట్ అప్. ఏం తెలుసు మీకు, వెళ్ళండి ఇక్కడ నుంచి.
ఇప్పుడు వెళ్ళండి. పొల్యూషన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, నేచర్ కోపం వస్తేనే వేరేలా ఉంటుంది. నువ్వు అంతవరకు తెచ్చుకోకు. ఓయ్, నీ టైమింగ్ బాగుంది. పొల్యూషన్ హాయ్ మిల్కీ. హాయ్. ఇవాళ స్కూల్ హాలిడేనా? స్కూల్లో కాబట్టి యూనిఫామ్ వేసుకొని ఉంటారా? కరెక్టే. అవును, మీ ఇంటికి ఎవరు అక్క వచ్చింది కదా? ఆరాధ్య అక్క. ఆ అక్క నంబర్ తెలుసా? నీకెందుకు? నేచర్ గురించి, మొక్కల గురించి డౌట్స్ ఉన్నాయి, అడగాలి. నాకు తెలియదు, నాకు తెలిసినా చెప్పను. ఓహో. అబ్బా, 90 90 10 10. ఏమైంది? 40 40 60 60. సగం పొల్యూషన్ మీ ఫ్యామిలీలోనే ఉంది కదనే, మీ అక్క మమ్మల్ని అంటది. ఇంకో చెప్పు. 15 15. సరే, బాగా చదువుకో. మా అక్క ఎక్కువ ఫోన్ యూస్ చేయదు, ఎందుకంటే రేడియేషన్ పొల్యూషన్ ఫోన్ లిఫ్ట్ చేస్తే నీలక్కే. ఈసారి మీ అక్కనిలా పక్కింట్లోకి ఎదురింట్లోకి రావద్దని చెప్పు. ఈ అండమాన్ దీవులకో అడవుల్లోకో వెళ్ళమను, అక్కడే పొల్యూషన్ ఉండదు. ఓయ్, నువ్వేంటిక్కడ? నేచర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చాను. నీకెంత చెప్పినా అర్థం కాదా? నీ డ్రెస్ బాగుంది కదా, మార్నింగ్ నుంచి అందరూ అదే అంటున్నారు నాకు డ్రెస్ చాలా బాగుందని. డ్రెస్ బాగుంది అంటే నాకు బాగాలేదా? ఇప్పుడు హోర్డింగ్స్ మీద తమన్నా కట్టుకునే చీరలు తమన్నాకే బాగుంటాయి, మనల్ని ఎవరైనా అలా అనకపోతారా అని చిన్న ఆశ అంతే. హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను. నువ్వు ఒక్కడి చాలరా హైదరాబాద్ని పొల్యూట్ చేయడానికి. సర్లే గాని, ఆ నంబర్ నాదే, సేవ్ చేసుకో. పొల్యూషన్. ఎందుకు చేసావు? అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని స్టేటస్ పెట్టావుగా, అందుకే చేసా. ఆ స్టేటస్ నీ గురించి కాదు. ఆ విషయం నువ్వు స్టేటస్లో పెట్టేదిగా. అయితే ఇప్పుడు ఏమంటావు? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. అందుకేగా ఎన్నిసార్లు చెప్తుంది. చెల్లిదిరా, నాకేం తెలుసు, ఇదేనా వైజాగా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి? ఓయ్ ఏంటి అదే? సెల్ఫీ. ఎందుకొచ్చా? పిల్లల కిందాక స్పెట్స్ ఇచ్చి మర్చిపోయినట్లున్నావు, ఇద్దామని వచ్చా. మర్చిపోలేదు. మళ్ళీ ఏంటి? థ్యాంక్స్ చెప్పవా? ఇంట్లో బాబాయ్ ఉన్నాడు, చెప్తే తొక్క తీసేస్తాడు. మీ బాబాయ్ బయటకెళ్ళి గంట అవుతుంది, మీ పిన్ని కూడా ఇంట్లో లేదు, తప్పు కదా? అలా బద్దలాడచ్చా? ఓ, అన్ని తెలుసుకునే వస్తున్నావు అన్నమాట. తప్పదుగా. హా పిన్ని. ఏం చేస్తున్నావే డోర్తీ? వస్తున్నాను పిన్ని. బెల్ కొడుతుంటే డోర్తీ అవేంటి? అది కాదు పిన్ని. ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్తోనే ఉంటావు. అయిపోయావురా నువ్వు. నిన్న నీ వల్ల మా పిన్ని దగ్గర ఎంత షేమ్ అయ్యానో తెలుసా? నేనేం చేశాను? అసలు ఏమైంది? మా పిన్ని మా ఇంటికి వచ్చింది. మీ పిన్ని మీ ఇంటికి గాక మా ఇంటికి వచ్చుద్దా?
అసలు బుర్ర పని చేస్తున్నా నీకు? ఇనఫ్, ఇక్కడతో ఇవన్నీ వదిలేద్దాం. మహా అయితే ఇంకో 10 రోజులు ఉంటాను. ఈ ప్రేమ గీమా ఇవన్నీ అవసరమా? మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఫ్రెండ్స్ నాకు చాలామందే ఉన్నారు, ఇంకా నువ్వెందుకు? ఇక్కడ రిక్వైర్మెంట్ ఫ్రెండ్ కాదు, లవరు. వద్దు వద్దు అంటే వెంట పడతానంటావేంటి? సిగ్గులేదా? ప్రేమించడం వదిలేటాక ఫస్ట్ వదిలేయాల్సింది సిగ్గుపడటం. సిగ్గుపడితే పనులవ్వవు. నేను సిగ్గుపడ్ను, నువ్వు సిగ్గుపడకు. సిగ్గు లేకుండా ప్రేమించుకుందాం. సరే, సిగ్గు లేకుండా ఓ మాట చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తంది కూడా వైజాగే. త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇవన్నీ నీకు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతా అని చెప్పి చెప్పలేదు. ఓహో, అయితే నా ట్రూలో ఉన్నమాట. ఆర్ యూ మ్యాడ్? సరే, అన్న ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆడెందుకు నీకు చేస్తాడు? చెయ్యాలి. బావి భారత పౌరుడిగా ఆడికి, పౌరురాలిగా నీకు, సాటి ప్రేమికుడైన నాకు చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరికీ ఉంది. నేను చెప్పానుగా, ఇద్దరులో ఎవరు చెప్పినా ఒకటే. సరే, మీ ఫోటో ప్రూఫ్ ఏది? నీ లిప్ ప్రింట్ ఏది? మీ 2G లవ్వా 4G లవ్వా? ఉంటుందా, బఫర్ అవుద్దా? అసలు ఎంత MBBS స్పీడ్ మీది? నాకు తెలియాలి కదా. రేపెప్పుడో నీకెవరూ లేరని చెప్పి నాకు తెలిసి నేను బాధపడటం, అనవసరంగా వదిలేసానని అనుకోవటం, ఈ తలనొప్పులంతా నాకు అవసరమా? ప్రూఫులు చూపించి కనెక్షన్ కట్ చేసుకుని వెళ్ళిపో. సరేనా? రైట్. ఇంకా నీ కర్మ, నువ్వు ట్రై చేసుకుంటావో ఎందులో పడిచేస్తావో నీ ఇష్టం. నా ఒపీనియన్ మాత్రం మారదు. లవ్లో ఫార్మాలిటీస్ అన్నీ నువ్వే కరెక్ట్గా ఫాలో అవుతున్నావు. ముందు మాట్లాడినన్ను, అయిపోయింది. తర్వాత కలవనన్ను, అది అయిపోయింది. ఇప్పుడు లవ్ చేయను అంటున్నావు, నెక్స్ట్ ఇంకా లవ్ చేయడమే. అసలు ఎక్కడి నుంచి వస్తుందా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ నీకు? మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే డైరెక్ట్గా మాట్లాడాలేమో అనుకుంటున్నాను అంటావు. అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని స్టేటస్ పెడితే నువ్వు కాల్ చేస్తావు. అసలు నీ క్యారెక్టర్ ఏంట్రా? నా క్యారెక్టర్ లేదు. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ నేను చేయలేను. నేను మనిషిని. నాకు బాధ, కోపం, ప్రేమ, కామం అన్నీ ఉన్నాయి. ఏది ఎప్పుడెట్టు డామినేట్ చేస్తుంటే అటువైపు వెళ్ళిపోతుంటాను. నీ స్వార్థం కోసం నన్ను క్యారెక్టర్లో బంధించకు. నేను చేయలేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్సే. నేను 2-3 సార్లు ట్రై చేశాను, నాకు రాలే, దొరికిపోయాను. నాకు యాక్టింగ్లు పర్ఫార్మెన్స్లు తెలియని అమ్మాయి కావాలి, అది నువ్వు అనుకుంటున్నాను. ఓ, నువ్వు ఒక్కడే మనిషి మరి. మేము కాదు, నా పర్ఫార్మెన్స్ నువ్వు తట్టుకోలేవు. నేను చాలా మంచి యాక్టర్ని. నన్ను ప్రేమించి నువ్వు కూడా మంచిగా మారు. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్చుకో. ఓయ్ ఏంటి, నా టైమింగ్ బాగుందా? అదే కొద్దిగా మిస్ అవుతుంది, చూసుకో. ఈ ఎదవ పనిచేసింది నువ్వేనా? అక్కడైతే అందరు చూస్తారని ఇక్కడ కట్టాను. ఇది మార్చినంత ఈజీ కాదు నా మనసు మార్చడం. హే, ఈ మధ్య నీ టైమింగ్ అదిరిపోతుంది. అది కాదు, ఇది. కాసేపు ఉండొచ్చు కదా? నేను వచ్చిన పని అయిపోయింది. శ్రీదేవిలా పెద్ద కళ్ళుంటే సరిపోదు, ఆవిడలా అర్థం చేసుకునే మనసు ఉండాలి. శ్రీదేవి ఎవరు? శ్రీదేవి తెలీదా నీకు? ఫిల్మ్ యాక్టరా? ఫిల్మ్ యాక్టరా కాదా అనేది పక్కన పెట్టు. ఆవిడేం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నయనోమే సప్న, సప్నోమే సజ్జన, సజ్జనపై దిల్లాగా అని చెప్పింది. అంటే హిందీ రాదా నీకు? కుర్రాలను ఎక్కువ తిప్పించుకోకండి, వాళ్ళకి మనం తప్ప ఎవరూ లేరు. ప్రపోజ్ చేస్తే త్వరగా రిప్లై ఇవ్వండి అని చెప్పింది. నీ శ్రీదేవికి చెప్పు, ఈ రోజుల్లో అమ్మాయిలు అంత ఈజీగా పడరని. ఏ నెట్వర్క్ ఇది? అస్సలు బఫర్ అవ్వట్లేదు. స్టాప్ ఇట్, టాపిక్ మార్చుకు. నీ ఇష్టానికి నువ్వు అన్ని వాడేసుకుంటావా, ఆఖరికి శ్రీదేవిని కూడా వదలవా? ఇప్పుడు దాని అర్థం అది కాదని ఎవడెప్పుడు నీకు? మా బాబాయ్. మీ బాబాయ్ కల అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది. నేనైతే ఇప్పటికీ దాని అర్థం అదే అనుకుంటున్నాను. అనుకుంటావు? నువ్వెందుకు అనుకో? ఏ అమ్మాయినా తను ప్రేమించేవాడు మంచోడే కావాలనుకుంటుంది, నీలా మ్యానిపులేట్ చేసేవాడు కాదు. మంచోడా? ఎక్కడుంటాడు నీకు తెలిసి? ఎక్కడుంటాడు? మంచి చెడ్లు అనేవి మనకి కన్వీనియంట్గా ఎప్పుడో మార్చేసుకున్నాం. ఇక్కడ దీన్ని గుండె అంటారు. మన మనుషులందరం కలిసి దీనికి మనసు అని పేరు పెట్టుకున్నాం. విషయం ఏంటంటే, మంచి రక్తం, చెడు రక్తం మీ రెండు ఇక్కడ ఫిల్టర్ అవుతుంటాయి. చెడు రక్తం వద్దని చెప్పి తీసేస్తామా? తీసేయలేంగా. మనిషి కూడా అంతే, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటాడు. నేనే మంచోడని వచ్చి చెప్పినా నమ్మకు. మంచోడు ఎవడు లేడు ఇక్కడ. అవును, కరెక్టే. ఇక్కడ నీకున్నదంతా చెడు రక్తమే, పొల్యూట్ అయిపోయింది. మా అందరిలా నీకు హార్ట్ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే, కానీ లేదు. మగాడికి హార్ట్ ఉందన్న సంగతి
ఆడికి హార్ట్అటాక్ వచ్చేంతవరకు తెలియదు మీ ఆడాలకి. అందుకే అప్పుడప్పుడు ఇలా ప్రూవ్ చేసుకుంటుంటాం. పొల్యూషన్. ఓయ్, కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు, తర్వాత కాల్ బ్యాక్ అనే చేయాలి కదా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కాల్ చేస్తారు. నాకు నచ్చితేనే కాల్ బ్యాక్ చేస్తాను, లేకపోతే లేదు. వాళ్ళందరితో పాటే నువ్వు, నువ్వేం స్పెషల్ కాదు. వాళ్ళు నేను ఒకటని అనకు, వాళ్ళు వేరు నేను వేరు. ఆ మాట నువ్వు కాదు, నేననాలి. అనుకో, నువ్వు కూడా అనుకో, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా గుర్తింపేదో నాకు ఇచ్చేయి, కుక్కలా పడుంటాను, మళ్ళీ మొరగమన్నా మొరగను. ఏదో చెప్పేసెళ్ళు. ఐ హేట్ డాగ్స్. అలా దూరంగా వెళ్ళిపోకు, నా ప్రీతి అందట్లేదు. రెండు రోజులు అయింది రా కనబడక, ఏమైపోయింది? వెళ్ళిపోయిందేమో. నేను సిక్స్ కొట్టాను. ఈ మధ్య ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతున్నారేంట్రా, మీకేం పనిలేదా? జుట్టు పట్టుకుని గట్టిలా అయితే నా అంతవడానికి పాతికేలు పట్టుద్ది, అప్పుడు రారా చెప్తాను. నాకు తెలుసురా నువ్వు అక్కని ట్రై చేస్తున్నావు అని, నాకు అన్నీ తెలుసురా. మీ అక్కని నేను ట్రై చేయడం ఏంటే, అది ఎప్పుడు పడిపోయింది. ఆగురా నీ పని చెప్తా. ఆ వెళ్ళు. అదేంట్రా రానేసావు, వాళ్ళక్కని తీసుకొచ్చేసారా? రానీరా, రావాలనే కదా. నువ్వు సూపర్ బా, ఎప్పటికైనా నీ జీవిత చరిత్ర నేనే రాస్తా. జీవిత చరిత్ర రాయాలంటే రాజశేఖర్ అడగాలి, కానీ నన్ను అడిగితే ఏమొస్తా? జీవిత చరిత్ర అంటే జీవిత గారి చిత్రం కాదు బావా, నీ జీవిత చరిత్ర. రాదు లేదా? అదేంట్రా అంత కోపంగా వస్తుంది, నేను వెళ్తున్నా, వెళ్తా, బై బై. ఏంటి వీటితో నేను నీకు పడిపోయానని చెప్పావంట? ఏ పడలేదా? లేదు పడలేదంట్రా. హ్యాపీయా? హ్యాపీ. ఏదో అప్డేట్ ఇస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకుంటాం కదా. నేను నీకు ఎప్పటికీ పడ్ను, ఇదే నా పర్మనెంట్ స్టేటస్. దగ్గరకు వచ్చేసావు అనమాట, పడిపోయే ముందు ఇలాంటి ఎలాగలు వస్తుంటాయి. నువ్వు వెళ్ళరా చోటు, నేను వస్తాను. అసలు దీన్ని ఎవడన్నా ప్రేమ అంటాడా? అసలు నువ్వు ఏం చేసావని నీ మీద ప్రేమ పుడుతుంది? ఇదంతా కాదబ్బా. అసలు నేను ఎందుకు ప్రేమించాలి, ఒక రీజన్ చెప్పు, నేను ప్రేమిస్తా. ఈ మాట భూమి మీద ఏ మగాని అడక్కు, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. బేసిక్గా ఏ మగాడికి ప్రేమించడం రాదు. మీరు ఇలాగా అలాగా అని చెప్పి చేయించుకుంటే ట్రై చేస్తామంతే తప్ప మాకంత సీన్ లేదు. అందుకే మగాడే ఎప్పుడు లవ్లో ఫెయిల్ అవుతుంటాడు. నీకు ప్రేమించడం రాదు కానీ వెంట పడతావు, విసిగిస్తావు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. ఇక్కడేదుంటే అది ఇక్కడ కనిపిస్తుంది, మన కళ్ళు కూడా మాట్లాడుకుంటాయి. అది ప్రేమంటే ఇది కాదు. శుభమా అని దేవుడు నోరిస్తే కళ్ళు మాట్లాడాలి, చెవులు చూడాలంటారేంటండి? నాకు అర్థంగా కడుతాను. దేవుడు అందరినీ పుట్టించాక నేను వీళ్ళకి ఇంత చేస్తే వీళ్ళు నా గురించి మాట్లాడుకోవట్లేదేంటా అని మనిషికి నోరిచ్చి ప్రేమించండి, పూజించండి, క్షమించండి అని మూడు మాటలు ఇస్తే మీరు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడేసి అసలేనివన్నీ వదిలేస్తుంటారు. నువ్వైతే ఆ మొదటిది అసలు వాడమే మానేసావు. అసలు నేనైతే ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదురా, ప్రేమంటే ఏంటో తెలియని వాడితో ప్రేమ గురించి మాట్లాడడం. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద ప్రేమ పుట్టాలంటే వాడి క్యాస్ట్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడికి ఎంత ఉంది, ఇవన్నీ చూసి పుట్టదు. వాడికి ఎంత ప్రేమ ఉందో మాత్రమే చూస్తుంది. అది నీకు లేదు. ప్రేమ ఎప్పుడో అలా పుట్టడం మానేసింది, అలా పుట్టి ఫెయిల్ అయిపోయి విసిగిపోయింది. ఇప్పుడిప్పుడే సేఫ్ జోన్లోకి వస్తుంది. పూర్వం జమీందారుల కూతుర్లు పడవల్లో కాలేజీకి వెళ్తూ పడవ నడిపే వాళ్ళకి పడేవాళ్ళంట, ఇప్పుడు అవన్నీ కదలైపోయినాయి. ఇప్పుడంతా ఈ మంత్ అంతా నువ్వు నన్ను లవ్ చేయగా నీ సేవింగ్స్ ఎంత, నా సేవింగ్స్ ఎంత, ఇద్దరం కలిపి ఎంత సేవ్ చేస్తున్నాం అంతే. అంటే నీ దృష్టిలో డబ్బు లేకపోతే ప్రేమకు వాల్యూ లేదా? ప్రేమ ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఉండదు, దానికి ఫ్యాంటసీలు ఎక్కువ. పిజ్జాలు కావాలంటది, బర్గర్లు కావాలంటది, యానుండి తెస్తాం, సేవింగ్స్ ఉంటే తెస్తాం. అప్పుడప్పుడు చల్లగాలికి అలా బయటికి వెళ్దాం అంటది, యానుండి తీస్తాం, సేవింగ్స్ ఉంటే తీస్తాం. చూడు బుజ్జి, లైఫ్ ఎప్పుడు ఒకే లైన్ మీద వెళ్తుంటుంది. ఒక ఆడి కారు ఉన్న కుర్రాడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకో, ఆ అమ్మాయిది అదృష్టం అంటారు. అదే ఆల్టో 800 థర్డ్ హ్యాండిల్ కారు ఉన్న అమ్మాయిని ఒక అబ్బాయి పడేశాడు అనుకో, ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడంటారు, మాయ చేశాడంటారు, డబ్బులకు వలేశాడంటారు. ప్రపంచ పటంలో ఉన్న వంపులన్నీ వచ్చేస్తాయి ఒక్క నా కొడుకుకి. ఏం చేస్తాం, వింటాం. ప్రేమెప్పుడు ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలోనే బాగుంటుంది, అదే బయటికి వెళ్తే దాని శత్రువులు ఎక్కువ, చంపేస్తారు. చంపేసేంత ప్రేమ వద్దు మనకి. నువ్వు వాడికి ఎంత ఇష్టమని ఎవడని వచ్చి నిన్ను అడిగితే 2 కోట్లు సరిపోయేంత ప్రేమ ఉందని అబద్ధమన్నా చెప్పు. అంతేగాని ఆడు లేకుండా నేను ఉండలేను, ఆడు లేకపోతే నేను చచ్చిపోతాను అని మాత్రం చెప్పకు. జనాలు ఇండ మానేశారు, ఇంకెప్పుడు ఇలాంటి పోస్టులు ఫేస్బుక్లో కూడా పెట్టకు, నేను లైక్ కొట్టును. నేను నిన్ను బ్లాక్ చేస్తా. లైక్లకు కృతపడి యాడ్ చేసుకున్నావు, ఇప్పుడు బ్లాక్ చేస్తున్నట్టునువా? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇక్కడ చాలా హోల్స్ బ్లాక్ అయిపోయినాయి, నువ్వు ఇంకెక్కడ పడితే అక్కడ నన్ను బ్లాక్ చేయకు, నేను తట్టుకోలేను. నేను చెప్పిన మాటేను, మన ఇద్దరం ప్రేమించుకుందాం, ప్రేమించుకొని ప్రేమించుకొని తర్వాత ఏంటో చెప్పు, నాకు ఇలా మధ్యలో ఆపేస్తే చిరాకు. ముద్దు పెడదాం అనుకుంటున్నాను,
ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటానో దాన్నే గుచ్చి గుచ్చి మరి అడుగుతావు. ఓకే ఓకే ఆడుకుందాం. అందరూ ఇలా సైడ్కి రండి. ఎవరు నాకు ముద్దు పెడితే వాళ్ళ పేరు నేను చెప్పేస్తాను. ఓకేనా? ఆడుకుందామా? రెడీ. ప్రియా. నెక్స్ట్ ధరణి. నెక్స్ట్ సిరి. నెక్స్ట్ మిన్నీ. నెక్స్ట్ జెన్నీ. నో నో నో. ఓకే వన్ మోర్ టైం. ఓకే ఓకే ఈసారి గ్యారంటీగా చెప్పేస్తాను. ఓకే చిన్ని. నువ్వేంటి ఇక్కడ? అదేంటి అప్పుడే అయిపోయింది గేమ్? నా పేరు ఇంకా చెప్పలేదుగా. మాట్లాడుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? ఏ అమ్మాయినా తను ప్రేమించిన వాడితోనే ముద్దు పెట్టించుకోవాలనుకుంటా. నీలా ఇలా బేవ ఛీ, ఇక అసలు సెన్సే లేదు. రండి. నీకోసమే ఉన్నాను ఇక్కడ. ఎందుకు? నువ్వు సారీ చెప్తే నేను కూల్ అయిపోవాలా? సారీ దేనికి? ఏం చేసావో నీకు తెలీదా? నా మానన నేనేదో లవ్ చేసుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి గేమ్ ఆడావు. సర్లే బాగా ఆడుతున్నావు కదా అని చెప్పి నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని అడగకుండా పార్టిసిపేట్ చేసినందుకు మీరిచ్చే గుర్తింపు ఇదా? అసలు నేనేలా హ్యాండిల్ చేశాను నిన్ను, నువ్వెలా హ్యాండిల్ చేసావు నన్ను, ఏమన్నా అర్థముందా? అసలు నిన్నెవడరా పార్టిసిపేట్ చేయమన్నాడు? నాకేం తెలుసు గేమ్ రూల్స్. ఇలా తిక్క తిక్కగా మాట్లాడితేనే నాకు కాల్తుంది. నేను వెళ్తా. ఆరాధ్య. మళ్ళీ ఏంటి? ఐ లవ్ యూ. ఈ మాట నాకు చాలామంది చెప్పారు. ఎవరు చెప్పినా కొంచెమైనా ఫీల్ ఉండేది. నువ్వు చెప్తే అసలు ఏమనిపించట్లేదు. దయచేసి ఇంకెప్పుడు చెప్పకు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఇలానే ఊపిరాడలేదు. బాడీలో పార్ట్స్ అన్ని జామ్ అయిపోయినాయి. పైకి బానే ఉన్నాననిపిస్తున్నా లోపలేదు మాటినట్లేదు. అప్పుడు అర్థమైంది నేను పొల్యూట్ అయిపోయానని. నువ్వు ఆక్సిజన్ ఇస్తే తప్ప నా హెల్త్ సెట్ అవ్వదు. నా హెల్త్ నాకే కాదు నీకు ఇంపార్టెంట్. ఇదంతా ఎలా చెప్పాలో తెలియక ఇందాకలా చేశాను. ఇలా ఎవడు చెప్పున్నాడు కదా. నైట్ పడుకునే ముందు డోర్స్ లాక్ చేశామా, లైట్స్ ఆఫ్ చేశామాతో పాటు నెట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవాలని అతనే నాకు పరిచయం చేశాడు. ఓయ్, నీ టైమింగ్ బాగుంది. ఓయ్, నేచర్ ఏంటి అందులోకి వచ్చింది? ఏంటి? రాత్రంతా ఆలోచించాను. ఎందుకు చెప్పాలి అనే క్వశ్చన్ రేజ్ అయితే ఆగిపోదాం అనుకున్నా. కానీ ఎలా చెప్పాలి అనే క్వశ్చన్ దాన్ని డామినేట్ చేసేసింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే పొల్యూట్ అయిపోయేలా ఉన్నాను. ఏంటిది? చిన్న కన్ఫర్మేషన్. కవర్ ఫొటోస్ అన్ని శ్రీదేవి ఉన్నాయి. శ్రీదేవి అంటే అంత ఇష్టమా? చాలా. మరి నేను? చాలా చాలా చాలా. ఇలా వేసుకుంటూ పోతే చాలకుండా పోతే నా అంత ఇష్టం. నాకు ఊపిరి ఆడట్లేదు. నాకు
సెట్ అయింది. ఇప్పుడు మచ్చ ఉన్నదా పెట్టిందా? ఉన్నదే. అవునా? వర్షం పడేలా ఉంది, నేను వెళ్తా. వర్షం ఇంకాసేపు నేను ఉండమంటుందేమో. అవునా? మనకు నచ్చిన వాళ్ళని హక్ చేసుకుంటే 25 సెకండ్ నుంచి మనం ఏం చెప్తామని నమ్ముతారంట. ఐ లవ్ యూ. మళ్ళీ ఇంకెప్పుడైనా అవసరం అవుద్దేమో. సేఫ్ సైడ్కి ఇంకోసారి. ఓయ్, అందరు పండగడా వెళ్ళి ఉంటే నువ్వేంటి ఇంకెలా ఉన్నావు? అద్దం ముందు కూర్చొని రెడీ అవుతుంటే నీకే మ్యాచింగ్ నచ్చుతుందో అని టెన్షన్ ఎక్కువైపోయింది, అందుకే ఇలా. సరే, బాగుందా? అంతేనా? బాగుంది. ఈ హడావిడిలో పడానా? మార్నింగ్ నుంచి ఫోను లేదు, ఏమీ లేదు. అనుకున్నా సార్ ఇంకా అడగలేదేంటా అని. ఇల్లంతా చుట్టాలు, అసలు ఖాళీ లేదు. మిల్కీ అయితే 1 నిమిషం కూడా వదలట్లేదు. వీలైతే నేనే కాల్ చేస్తాను కదా, నువ్వు అడగాల? ట్రై చేస్తున్నప్పుడే బాగా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఇంకేంటి ఇంకేంటి అంటున్నా. ఇంకేం మాట్లాడతా? అసలు ఈ లవర్స్ అందరూ గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు? ఏముంది, ముద్దిమంటాను, లేదు నేను ఇవ్వను అంటావు, పర్లేదు ఇచ్చే ఇంకెప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేస్తాను అంటాను, అవసరం లేదంటావు, ప్లీజ్ ట్రై చేయొచ్చు కదా అంటాను, గుడ్ నైట్ అంటావు, అంతే. అంతేనా? ఈ ముద్దులు అవేమి ఉండవా? వస్తాయి, అన్ని తర్వాత వస్తాయి, కంగారు ఎందుకు? అంటే ఎప్పుడో జరిగే వాటి గురించి ముందుగానే ప్రీప్లాన్గా ఉంటారా? అదేంటంత బాగుంది? ఏమైంది? నువ్వు దూరంగా ఉంటే బ్రీత్ అందట్లేదు. నీకు ఈ మధ్య బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది, ఇప్పుడు ఓకేనా? బెటర్. ఏంటి లిప్స్టిక్ పెట్టలేదు? లిప్స్టిక్ పెట్టుకున్నా లిప్స్ ని కిస్ చేస్తే హెల్త్ కి ప్రాబ్లం అంట. డ్రింక్ చేసావా? లేదే, సెంటర్ ఫ్రెష్ కూడా వేసుకున్నా. మేబీ అమ్మాయిలు ఎందుకే డ్రింక్ చేయొద్దంటారేమో, మీరు అలా కూడా ఆలోచించచ్చు కదా. ఇలా మధ్యలో ఆపేస్తేనే ఒకటి తాగాల్సిన దగ్గర రెండు తాగేస్తుంటాం.
సరే వెళ్తా, పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. బాయ్. ఏమైంది? ప్రీతి అందట్లేదు. పిన్ని, ఇక్కడున్నావే? సరే, లాంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే, రాస్తున్నారు కదా? హా, సరే పిన్ని. ఓయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? నీకు అసలు ఎక్కడికి పోయావు? ఎందుకు కొట్టానని కూడా అడగవా? కొట్టేవలే, కొట్టింది నువ్వేగా. నీలో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి నా భయం. రేపు నేను వెళ్ళిపోతే మళ్ళీ అదే వస్తుందిలే అనుకుంటావన్న భయం. నా మీద ప్రేమ తగ్గిపోయిందంటే మగాడికి ప్రేమించడం రాదు కదా అని ముందే చెప్పానంటావన్న భయం. నీకు అర్థం కావట్లేదు అజయ్, నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఈ ప్లేస్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైందని? నేను ఇంకా 10 రోజులు ఉంటానని అనుకుంటున్నావు, రేపు వెళ్ళిపోతున్నాను. ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం మార్చు, నాకు నచ్చట్లేదు. అలా అది లేక అజయ్, ఇంకా పొల్యూట్ అయిపోతాను. ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఇప్పుడే అందరికి. 20 సెకండ్స్ ఒకరినొకరు హాక్ చేసుకుంటే 21 సెకండ్ నుంచి మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అలా నా మనసులో బాధని ట్రాన్స్ఫర్ చేయడానికి నీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? నేను అన్ని ఎక్స్ప్రెషన్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకేదో అతను రన్ అవుతుందో నాకు అదే రన్ అవుతుంది. హా బాబాయ్. ఆరాధ్య, ఎక్కడ ఉన్నావు తల్లి? కిందనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. నీకోసం వెయిట్ చేస్తున్నాను. హా, సరే వెళ్తున్నాను. బాయ్. నువ్వు అలా దూరంగా వెళ్తే నాకు బ్రీత్ అందట్లేదు. రావడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్కి రిజర్వేషన్ అంత ఈజీ అనుకున్నావా? ఆఖరికి జనరల్లో వచ్చాను. ఇక్కడేస్తున్నారు కాదు తెలుసా? ఈసారి నేను రాను, నువ్వే రా. సరే, నువ్వు ఆ లెఫ్ట్లో వెయిట్ చేయి, వస్తా.